First of all, happy birthday, Sandeep. I'm sorry, you can't attach your weapon in cinema matalo. ఎప్పుడు చెప్పినా ఎవరు చెప్పినా ఇలాంటి ఫంక్షన్స్లో అందరం చాలా పాజిటివ్గా చాలా బ్రైట్గా చాలా ప్రాస్పరస్గా మాట్లాడతాం కాబట్టి నేను మళ్ళీ అలా మాట్లాడదలుచుకోలేదు ఈసారి మీరు అడగండి నేను చెప్తాను ఏదైనా సరే బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ S.Venu గారు కమ్ సజ్జు అండ్ శ్రీనివాస్ ముగ్గురు ఒకసారి ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ బికాజ్ చాలా లో పీరియడ్లో ది త్రీ గైస్ యాక్చువల్లీ బిలీవ్డ్ ఇన్ మీ బిలీవ్డ్ ఇన్ మై విజన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ మై స్కిల్ ఆర్ క్రాఫ్ట్ వాట్ ఎవర్ యూ సే ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆఫ్టర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సాయి ధరమ్ తేజ్ ఒక నాకు క్రూషియల్ మూమెంట్లో ప్రాజెక్ట్లోకి వచ్చాడు వచ్చిన రోజు ఫస్ట్ అన్న మాట తనను తీసుకుందామని అనుకున్నప్పుడు నాకు 10-11 ఇయర్స్ ఆఫ్ ది స్క్రీన్ బాగా పరిచయం సాయి యాక్చువల్గా రాసుకున్నప్పుడు ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ అని రాసుకున్నాం తర్వాత ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఒక యంగ్స్టర్ని తీసుకోకూడదు అనుకున్నప్పుడు సాయి గుర్తొచ్చాడు సో సాయిని తీసుకుందాం అనుకున్నప్పుడు ఒక మంచి ఫామ్లో రేస్లో వెళ్ళిపోతున్నాడు ఆ టైంలో ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడా ఒక గెస్ట్ అపీరెన్స్ చేస్తాడా అని డౌట్ ఉండి ఒక ఫ్రెండ్ తోటి అడిగించాను దానికి ఆన్సర్గా మా ఇంటికి వచ్చాడు వచ్చి ఒకటే మాట్లాడాడు ఎప్పటి నుంచి సార్ డేట్ చెప్పండి నేను వచ్చేస్తానని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ దానివల్ల జరిగిన ప్రాజెక్ట్కి చాలా హెల్ప్ అయింది ఇంకోటి ఏమైపోయిందంటే సాయి వల్ల క్యారెక్టర్ పెరిగిపోయింది సాయి డైనమిజం వల్ల సాయి ఛార్మ్ వల్ల 20 మినిట్స్ అనుకున్నది ఒక వారం రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నాను వెయిటింగ్ రూమ్లో 45 మినిట్స్ వచ్చింది దాన్ని ఎలా కన్విన్స్ చేయాలా ఒక 30-35 మినిట్స్కి ఎలా కన్విన్స్ చేయాలా అని చెప్పి చాలా స్ట్రగుల్ అవుతున్నాను రియల్లీ గ్రేట్ జాబ్ డన్ సాయి సాయి మీద తీసిన సీన్స్ అన్నీ ఇకపోతే సందీప్ గురించి చెప్పాలి ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రోమోలో ఆ సినిమా ఆ పేరు కూడా చెప్పలేని సినిమా అది ప్రోమోలో ఒక షాట్లో చూశాను చూసి ఈ సబ్జెక్ట్కి తనైతే బాగుంటాడని అనుకుని ఆ తర్వాత నేను కరెక్టా కాదని చెక్ చేసుకోవడం కోసం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూశాను అప్పుడు అనిపించాడు కరెక్ట్గా ఇతని దగ్గర మ్యాటర్ ఉంది మనం లాగొచ్చు బయటికి తర్వాత తను పిలిపించి మాట్లాడి తనతో సినిమా సెట్ చేసి ఈ 1 ఇయర్ నాన్ అటాచ్డ్ పెట్టాను రోజు కనీసం మినిమం ఇంజరీస్తో బయటకు వెళ్ళాడు సాంగ్స్ అయినా సరే ఫైట్స్ అయినా సరే చాలా టార్చర్ పెట్టాను చాలా పొజిషన్ పట్టుకుని బట్ యూ కెన్ సీ ఆల్ దట్ ఆన్ ద స్క్రీన్ చాలా బాగా చేసాడు కొత్త సందీపం చూడొచ్చు అది అండ్ నెక్స్ట్ రెజినా రెజినా సినిమాలో సారీ రెజినా అప్పటివరకు ఏం చూడలేదు ఓన్లీ టీవీలో ప్రోమోస్ సాంగ్స్ చూడటం తప్పితే ఎప్పుడు సంథింగ్ ఇస్ దేర్ అనిపించేది అమ్మాయిలో తెలియకుండా ఎక్కడో ఇట్స్ ఎ వేగ్ ఐడియా రమ్య ఎర్లీ డేస్లో ఎలా ఉందో అలాంటి ఒక రమ్యనెస్ కనిపించేది అమ్మాయిలో తర్వాత ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ ఇండిపెండెంట్ థింకింగ్ ఉందని అనుకున్నప్పుడు ఈ అమ్మాయి అయితే బాగుంటుందేమో అనిపించి ఒక ఫ్రెండ్ ద్వారా పిలిపించి చూసిన తర్వాత అనిపించింది షీఈ్ నాట్ వాట్ ఐ హావ్ సీన్ హర్ ఆన్ ద స్క్రీన్ దర్ ఇస్ లాట్ మోర్ దాన్ దాట్ అని దానికోసమే అక్కడి నుంచి ఆ అమ్మాయి చుట్టూ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఇకపోతే నెక్స్ట్ అండ్ షీఈ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఎప్పుడైతే టాచర్ 18 చేంజ్ చేసింది వన్ సాంగ్ అంటే పర్ డే 4 చేంజెస్ ఈచ్ చేంజ్ జనరల్గా హీరోయిన్స్ కంటే మినిమం 2-2.5 అవర్స్ పడుతుంది ఫాస్ట్గా చేయటం అయితే సో ఆ టాచర్ అంతా రిజినల్ పెట్టాను దట్ షోస్ ఆన్ ద స్క్రీన్ దిస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ప్రజ్ఞ కంచి చూసినప్పుడు ఏమన్నా బాగా అంటది సతీ సావిత్రి ఇమేజ్ ఒక వెరీ సాఫ్ట్ గర్ల్ నైస్ గర్ల్ వెరీ ఇండియనైజ్డ్
అనిపించిన అమ్మని అది దృష్టిలో నేను వేరే వేరే ఎవరినో ట్రై చేస్తా ఉంటే హరి అన్న మేనేజరు తర్వాత మనోజ్ అని ఇంకో మేనేజరు పుష్ చేశారు జస్ట్ మీట్ అర్ వన్స్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు దివేసి స్పోక్ టు మీ, షీ ఇంటరాక్టెడ్ విత్ మీ. ఆఫ్టర్ దట్ ఐ లైక్ ఇట్ అండ్ ఆఫ్టర్ షీ లెఫ్ట్ స్టిల్ దెర్ ఈస్ సంథింగ్ అరౌండ్. ఓ ఈ అమ్మాయి బాగుంటుంది అమ్మ బాగుంటుంది అమ్మ సెప్టికల్గానే తీసుకున్నాను. బట్ ఫైనలీ షీ కేమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ విత్ ఆల్ ద ఫైట్స్ అండ్ ఆల్ ద థింగ్స్. ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ రోప్స్ మీద ఉండి ఉంటుంది అమ్మాయి. చాలా టఫ్ ఫైట్స్ చేయించాను, చాలా రిహార్సల్స్ జరిగినాయి, వెరీ వెరీ గుడ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ తనీష్. మేము ఇద్దరం ఆఫ్ ది స్క్రీన్ పార్టీస్లో కలుస్తూ ఉండేవాడిని. కనిపించినప్పుడు అయితే ఉండడు కానీ ఎప్పుడు ఐడియా ఉండదు కదా, తనే చాక్లెట్ బాగా ఉంటాడు, నేనేమో బాగా వియర్డ్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాను కాబట్టి మనకి ఎక్కడ సూట్ తెలియడు. ఓకేలే ఓకేలే తనీష్. ఇప్పుడు పర్సనల్ ఐ లైక్ హిమ్, ఈజ్ వెరీ నైస్ లవింగ్ గాయ్. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, సాఫ్ట్గా ఉంటాడు, ఇంకా కొన్ని చెప్పకూడదు. సో అలా అనుకుని ఈ సినిమాలో ఒక యంగ్ క్యారెక్టర్ హూ హాస్ గాన్ రాంగ్, యాక్చువల్లీ స్పీకింగ్ బ్రాటప్ అన్నీ ఉండి కూడా బయట వాతావరణంలో ఏదో కొంతమంది డైవర్ట్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ కావాలి, దానికి లైఫ్ కావాలి, ఛామ్ కావాలి, ప్లస్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కావాలి. కనుకున్నప్పుడు మనం చూడాలనిపించాలి, అందుకనే పుష్ చేశాను. ఫస్ట్ వచ్చి చెప్పగానే నో సార్, ఈ సినిమాలో వీళ్ళను మాకు ఏదైనా మంచి క్యారెక్టర్ లేదా హీరో ఏమో సార్, అంటే అదేంటి ఒక సినిమా ఒక క్యారెక్టర్ అయినా చేస్తారన్నా కదా అంటే నో సార్ నో సార్ సారీ సార్ అని వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ చాలామంది నెత్తికి, కానీ స్టిల్ తనీషే కనపడుతున్నట్టు, తనీష్ తనీష్ ఐస్ తనీష్ ఆరా కనపడుతుంది సినిమాలో. సో అప్పుడు మళ్ళీ యాక్చువల్గా సెడ్యూస్ చేశాను, టెక్స్ట్ చేసి బాగుంటుంది నా మాట నమ్ము, ట్రస్ట్ మీ అని చెప్పి. ఇవాళ రష్ చూసిన వాళ్ళందరూ కూడా తనీష్ గురించి సపరేట్ చెప్తున్నారు, హీ విల్ బి ఏ సర్ప్రైజ్ ప్యాకెట్ ఫర్ ద ఫిలిం. సో అండ్ శ్రీకాంత్ గురించి చెప్పక్కర్లేదు, నేను ఇప్పుడు నాకు ఒక పంచింగ్ బ్యాగ్ 24 అవర్స్ షూటింగ్లో ఉన్నప్పుడు, సో నా స్ట్రెస్ రిలీజ్ అవుతూ ఉంటుంది శ్రీకాంత్ వల్ల. అండ్ మ్యూజిక్ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను ఈ సినిమాలో, 6 సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ది సాంగ్స్ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి చేశాను, మ్యూజిక్ సైడ్ కానీ పిక్చర్ ఎడిషన్ సైడ్ కానీ. సో లెట్స్ సీ మిగతా. సో ప్రకాష్ రాజ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, వాడు యాజ్ ఇట్ ఈస్ వాడు నేను సపరేట్ సపరేట్ అని అనుకోను, బికాజ్ వీ హ్యావ్ ఎ లాంగ్ రిలేషన్షిప్ అండ్ ఐ నో ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా అండ్ ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. సో వాడితో వైబ్ ఉంది కాబట్టి నేను అడగ్గానే వాడు వస్తాడు, ఏం క్యారెక్టర్ ఏంటన్నా చేస్తూ ఉంటాడు. అండ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఉంది, ఫిల్మ్ ఇస్ జేడి చక్రవర్తి ఆఫ్టర్ ఐ థింక్ 20 ఇయర్స్ అయినట్టు ఉంది గులాబీ. దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ బట్ అలాంటి ఒక వైబ్రేషన్ ఉన్నవాడు కావాలని వాడిని రిక్వెస్ట్ చేసి చేయించాను. దాని తర్వాత నేను సినిమాలు చూస్తున్నప్పుడు ఫ్యాన్ అయిపోయిన ఒక యాక్టర్స్ తులసమ్మ శంకరబాబు నుంచి చూసి అతను నిజంగా అబ్బాయి అనుకున్నాను ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. తర్వాత ఒక మదర్ క్యారెక్టర్ ఒక లైవ్లీ లవింగ్ మదర్ కావాలి, మిడిల్ క్లాస్ మదర్ కావాలని చాలామంది నెత్తికి ఫైనల్గా తులసమ్మ అనుకున్నప్పుడు. బట్ షీ స్టేస్ ఇన్ బెంగళూరు, సో బడ్జెట్ సైడ్ ప్రాబ్లం అవుద్దామని నేను రిక్వెస్ట్ చేసి చాలా తక్కువకి అమ్మని బతిమాలి చెయ్యమ్మా అంటే వచ్చేసింది. ఎవ్రీ క్లోజ్ అప్ యూ కెన్ సీ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద హార్ట్ అండ్ ద పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ముక్తార్ అని క్షణక్షణ సినిమాలో ఒక సీన్లో ఐ థింక్ అదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా మేము ఇంట్రడ్యూస్ చేసాం, మంచి రౌడీలాగా ఎర్ర రౌడీలాగా ఉండేవాడు ఆ రోజుల్లో. సో తర్వాత అప్పుడప్పుడు వేరే సినిమాలు చూసినప్పుడు ఇది బాగానే చేస్తున్నాడా బాగానే చేస్తున్నాడా అని అనుకుని ఈ సినిమాలో ఇంపార్టెంట్ మెయిన్ విలన్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు
ఎవరని అనుకుని సడన్గా గుర్తొచ్చి ఆ ముక్తారిని పిలిపించాం. వెరీ గుడ్ స్క్రీన్ ప్రజెన్స్, ఒక క్లోజప్ చాలా భయపెట్టాడు, వెరీ గుడ్. అండ్ ఐ డోంట్ నో వాట్ టు సే. శివాజీ రాజా, రఘుబాబు, టార్జాన్, సో మెనీ ఫ్రెండ్స్ హావ్ కమ్ ఇన్ ద పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఇస్ గుడ్. ఐ హోప్ అండ్ ఐ రియల్లీ హోప్ యూ లైక్ దిస్ ఫిలం. యాజ్ ఎ సిటిజన్ మనకుండే రెస్పాన్సిబిలిటీ మీద, ప్లస్ ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం, ఇవాళ రోజున మతం అని రిలీజియన్ అని జరుగుతున్న మారణ హోమం మీద ఒక నార్మల్ పర్సన్ చేసిన ఫైట్, పర్టికులర్ రిలీజియన్ వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్లో మీడియేటర్స్ మిగతా అదర్ సోషల్ పీపుల్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, దాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈవెన్ అదర్ రిలీజియన్ పీపుల్ ఆల్సో, అండ్ హౌ ద అదర్ ఆల్ హ్యూమన్ రేస్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దాట్. ఫిల్మ్ అనుకున్న దగ్గర నుంచి, థింకింగ్ దగ్గర నుంచి, రైటింగ్ దగ్గర నుంచి, మేకింగ్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, అన్ని సారీస్ కాదండి. He's my, he's our director. He's the person who has given us, he's taught us a lot. We loved it. If he is a sadist, so be it. We be the same. Fine, ఒక చిన్న విషయం ఉంది ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఈ సినిమా మొదలు పెట్టాక రియలైజ్ అయింది, ఈ మధ్యన ఎక్కువ మంది వర్క్ చేయడం వచ్చినప్పుడు ఫ్రెండ్లీ డైరెక్టర్స్ హీరోస్ కానీ యాక్టర్స్ కానీ ఎవరన్నా కానీ బ్రో బ్రదర్ అన్నీ ఉంటుంది. వంశీ గారు ఆఫ్ సెట్ అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఆన్ సెట్ ఒక గురువు ఒక శిష్యుడు అని ఒక రిలేషన్షిప్ ఏమైతే ఉంటారో అది రావడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ నాలాంటి యంగ్ యాక్టర్స్కి. నేర్పించుకోవడానికి నేర్పించడానికి ఒక వ్యక్తి కావాలి, ఒక మనిషి చెప్తుంటే నేర్చుకోవాలని అనిపించే ఫీలింగ్ ఇమీడియట్గా రావాలంటే అది మాకు కృష్ణవంశీ గారు నేర్పించిన మామూలు రెండవ తేదీ చెప్పాడు. నేను తర్వాత చెప్తాను చాలా పెట్టుకోండి అది చెప్తాను, బట్ మేమందరం ఎంతో నేర్చుకున్నాం. దాన్ని నేర్పించే పద్ధతి ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది తప్ప మేము ఎప్పుడు అలా చూసిన లేదు. సాటిజం అని చాలా తప్పుడు ఫ్రెండ్షిప్ లో మీరు పనిచేస్తున్నారని నాకు తెలుసు, బట్ అయినా కానీ నా ఇది నేను చెప్తున్నా అంటే ఆన్ స్క్రీన్ యాక్టర్ కన్నా ఒక మనిషికి చాలా మార్పు వచ్చిందండి. అది నా విలాంటి లాట్ చాలా నేర్చుకున్నాను, యాజ్ చాలా నేర్చుకున్నాను. ఇది నిజం, ఇక్కడ మీరు అందరూ నవ్వుతుంటే వాళ్ళకి నిజం తెలుసు. ఆన్ స్క్రీన్ యాక్టర్గా ఒక కొత్త సందీపం చూస్తారు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ సీన్ కూడా చాలా తేడా ఉంటుంది. క్యారెక్టర్ నాకు అసలు నేనే నాకు అసలు క్యారెక్టర్ వచ్చింది చేస్తావా ఆలోచించుకున్నాను. అట్లాంటి ఆ డైరెక్టర్ గారి దగ్గర అదృష్టం, రావడమే అదృష్టం, ఎందుకు చేయాలి ఇంకా ఎందుకు ఆలోచిస్తా అని చెప్పి నెక్స్ట్ వెళ్ళిపోయాను. ఆ క్యారెక్టర్ ఏంటి, ఎంత లెంగ్త్ ఉంటుంది, అసలు ఇంత ఉంటుందా, ఏం ఎన్ని రోజులు పనిచేస్తాను, అసలు ఏం ఆలోచించలేదు. జస్ట్ కృష్ణవంశీ గారి దగ్గర పని చేయాలి అని చేశాను. క్యారెక్టర్ అని మనం మాట్లాడతాం కానీ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక హీరో కింద హోల్ ఫిల్మ్ రివాల్వ్స్ అరౌండ్ దట్ క్యారెక్టర్, దట్ రోల్ విచ్ నీడ్స్ ఎ స్టార్. అలాగే సాయి వచ్చాడు, అంతేగాని క్యారెక్టర్ అంటే ఏదో మామూలు క్యారెక్టర్ అని కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. తన హోల్ ఫస్ట్ హాఫ్ లో ఉండడు, బట్ హోల్ ఫస్ట్ హాఫ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ హిమ్. ఈ సినిమా నేను చూసానండి, సారీ చూసానండి. ఈ సినిమా నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ తేజ్ గురించి మాట్లాడుకుంటారు, సెకండ్ తనీష్ గురించి మాట్లాడుకుంటారు, మూడవ నా గురించి మాట్లాడుకుంటారు. సో ఆ క్యారెక్టర్స్ ఎలా అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఆడి క్యారెక్టర్ పెరిగిందంటే దాని కారణం మేమండి, అది ప్రతి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆడి క్యారెక్టర్ పెరగడానికి ఆడికి సాంగ్ పెట్టాలని ఫైట్ చేసింది మేము. ఆడికి తెలియదు, ఆడు అడగలేదు, మేమే మంచి కదా ఫైట్ చేసాం. ఆడి విషయం కూడా తెలియదు, మేమే ఫైట్ చేసాం ఉండాలి అని చెప్పి. సో అంటే నా ఏజ్ తగ్గ యాక్టర్స్ తీసుకున్నాను, ఇదివరకు సీనియర్స్ తో పనిచేసి ఆ టైంకి వాళ్ళు సూటబుల్, ఈ టైంకి వీరికి సూటబుల్. అట్గా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పని అయిపోయింది, ఒకటి చేయాలని ఏం లేదు. హూఎవర్ సూట్స్ ద క్యారెక్టర్. నేను నిన్న పిల్లడితే చేసే టైంకి ఆయన ఏంటి గులాబీ ఏంటి, దాని తర్వాత బ్రహ్మాజీ సింధూరం ఏంటి, డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. అమితాబ్ బచ్చన్ టబుల్ మీద లవ్ స్టోరీ అది 64 and 34. సో లవ్ స్టోరీ అంటే యంగ్స్టర్సే ఉండాలని రూల్ ఏమి కాదు, అది లెక్క కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క లుక్ ఉంటుంది, ఆ లుక్కి ఎవరు సూటబుల్ అనే దాని మీద వెళ్తాం. ఇప్పుడు నేను వెళ్తాను అట్లీస్ట్ జీఎన్ వల్ల క్రియేట్ అయిన ఒక ప్రాబ్లము, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. అది ఇప్పుడు క్లియర్గా చెప్తే మీకు కిక్కుపోతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజియన్ గురించి, రిలీజియస్ ప్రాబ్లమ్స్ గురించి కర్గన డిస్కస్ చేస్తాను. బేసికల్గా లవ్ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు అనే ఆటలు, అలాంటి ఆటలు నేను నమ్మను. నా సినిమాలో నువ్వు ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తుంటే ఎప్పుడు కూడా హీరో హీరోయిన్లు ఐ లవ్ యూ అని చెప్పుకోరు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఓకే, ఒక ఎమోషనల్ బాండేజ్, ఒక ఎమోషనల్ డిపెండెన్సీని మనం దానికి ఒక పేరు పెట్టినారు లవ్ అని చెప్పి. మోర్ దాన్ దట్ ఇట్స్ ఎ కనెక్ట్ బిట్వీన్ టూ పీపుల్, ఆ కనెక్ట్ మీద వర్కౌట్ అవుతుంది. సో అధిక అది ఎవ్రీ మ్యాన్ విల్ గో త్రూ ఇట్, ఎవ్రీ ఉమెన్ విల్ గో త్రూ ఇట్, ఎవ్రీ బాయ్ విల్ గో త్రూ ఇట్, ఎవ్రీ గర్ల్ విల్ గో త్రూ ఇట్.
There is no age limit for it. So that's a part and parcel of any film. You can you just name it any film, without that it won't be completed. Adikar. ఈ రిలీజియన్ వల్ల క్రియేట్ అవుతున్న ఒక ప్రాబ్లంలో కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హోల్ ఇష్యూని. దాని మీద ఇది ఇంటర్సెక్ మై స్టైల్ ఆఫ్ సిక్స్ సాంగ్స్ ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్. అండ్ ఒక ఆర్కెస్ట్రేటెడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, 14 to 16 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ నాట్ లైక్ టిపికల్ యాక్షన్ ఎపిసోడ్స్, వెరీ వెరీ డిఫరెంట్లీ టైట్. And as usual, performances, the looks, and fun, comedy and chaplain, except Harsha Uchinaputappa, then there will be a lot of fun. And it engages you. As a film, it engages you. First of all, I never work for achievements or stamps. నాకు ఏదో ఒక ఐడియా వచ్చి ఈ సినిమా నేను షేర్ చేసుకోవాలి, ఈ ఐడియా నేను షేర్ చేసుకోవాలి ఆడియన్స్తో అనే ఐడియాస్నే వర్కౌట్ చేశాను. ఇట్ వాజ్ మై డ్రీమ్. అండ్ సెకండ్ థింగ్, ఎనీ ఫిల్మ్ ఈజ్ అ డైరెక్టర్స్ ఫిల్మ్. దట్ ఇస్ నథింగ్ లైక్ ఇప్పుడు ఒక హీరో ఫిల్ము, ఒక స్టోరీ ఫిల్ము, ఒక ఇదో అని. అదే ఇవాళ ది గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళి ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రూవ్ చేశాడు, ఫిల్మ్ అండ్ సినిమా ఇస్ అ డైరెక్టర్స్ మీడియా. బట్ డైరెక్టర్స్ టు మేక్ ఇట్ హ్యాపన్ వి నీడ్ స్టార్స్, యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. మనం మన లైఫ్లో కొట్టుకుపోతున్నాం, కానీ ఒక సీరియస్ ప్రాబ్లం ఎప్పుడు మన అరౌండ్ ఉంటూ ఉంటాం. ఆ సీరియస్ ప్రాబ్లమ్ని 400 ఎవడ అడ్రస్ చేస్తారు. అడ్రస్ చేసినప్పుడు అందరూ చూస్తారు, ఇదే ప్రాబ్లము, దీన్ని మనం ఏం చేయాలని. అలాగే ఒక ఇండివిజువల్ స్పార్క్ క్రియేట్ చేస్తారు. ఎలాగైనా బతికేద్దామని కొంతమంది అనుకుంటారు, చాలామంది ఇలాగే బతకాలని కొంతమంది అనుకుంటారు. అలాగే ఎలాగో ఇలాగ సినిమా తీసి సక్సెస్ చేద్దాం అనుకుంటారు చాలామంది. ఇలాగే సినిమా తీసి సక్సెస్ కొట్టాలని అనుకుంటారు కొంతమంది. ఆ ఇలాగే తీయడం అనే దాంట్లో ఒక కంపాషన్ ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక పర్పస్ ఉండాలనుకుంటాం, ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. ఫిల్మ్ మేకర్స్ షుడ్ హ్యావ్ ఇంటిగ్రిటీ, బికాజ్ ఒక 2.5 hours ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్కి ఆడియన్స్ని ఫీల్ చేసిన తర్వాత దాంట్లోంచి బయటకు వస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంటర్ గేట్ రాగానే ఒక సినిమా రిలీజ్ అయింది 1975. మేము 10th class 11th class. దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం. చైనీస్లో కూడా సినిమాలు ఉంటాయి, వాళ్ళు కూడా సినిమాలు చేస్తారని అనుకో. సైలెంట్ ప్లీజ్. అయితే ఆ సినిమా బయట రాగానే కరాటే నేర్చుకోవాలనిపించింది. చాలా కరాటే స్కూల్స్ వచ్చేసి చాలామంది నేర్చేసుకోవాలనుకున్నాం. శంకరాబర్ని వచ్చింది మా తెలుసు చూడగానే నాకే ఇప్పటికీ నవ్వేస్తుంటుంది. నేను కూడా భరతనాట్యం నేర్చుకుందాం ట్రై చేసింది. అంటే సినిమా ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఉంటుంది నీ మైండ్ మీద. సో నా సినిమా చూసి బయటకు వచ్చినది ఒక రాంగ్ థాట్ రావాలని నేను కోరుకోను. అలాంటి సినిమా సక్సెస్ అవుతున్నా సరే, నా సినిమా చూసి బయటకు వచ్చి నేను ఒకరిని చంపేయాలి కొట్టాలని అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత నీకు ఒక మంచి థాట్ రావాలి, ఒక మంచి ఫీలింగ్ రావాలి. నిన్న పిల్లలతో చూసి చాలామంది ఫ్యామిలీస్ ఇలా గడిపితే బాగుందని. మురారి మ్యారేజ్ సీక్వెన్స్ తర్వాత తెలుగు ఆంధ్రప్రదేశ్లో, ఐ మీన్ తెలంగాణలో కూడా మ్యారేజ్ స్ట్రక్చర్ మారిపోయింది. నేను అబ్జర్వ్ చేసి చెప్పాను, బడ్జెట్లు పెరిగిపోయి మండపంలో ఇదివరకు వెళ్ళి ఎక్కడ కూడా కళ్యాణ మండపం ఉండే అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకుని గుళ్ళోనే చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ మాకు ఇలాంటి డ్రెస్సులు కావాలి, సోనాల బింద్ర ఎలా ఉండాలి, మహేష్లో అలాగే. ఎవ్రీ ఫిల్మ్ క్రియేట్స్ సంథింగ్. కడ్డం చూసిన తర్వాత చాలామంది మాట్లాడారు దాని గురించి. సింధూరి చూసిన తర్వాత నక్సలైట్ గురించి మాట్లాడారు. చంద్రబాబు చూసిన తర్వాత ఒక కూతురు, ఒక ఆడపిల్ల ప్రాబ్లం ఏంటని మాట్లాడారు. సో దట్స్ హౌ మై ఫిలిం షుడ్ క్రియేట్ అనుకున్నాను. బట్ ఈ ప్రాసెస్లో మేకింగ్ వల్ల, మార్కెటింగ్ వల్ల, లేదా సోషల్ కండిషన్స్ వల్ల, అప్పటికుండే సైకలాజికల్ థాట్స్ వల్ల కొన్ని సినిమాలు రీచ్ అవ్వలేకపోవచ్చు, లేదా నా ఇనేబిలిటీ అవ్వచ్చు, నాకు ఉండే ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, మేకింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నాకు సరైన స్టార్స్ దొరుకుండకపోవచ్చు, సరైన మేకింగ్లోకి వెళ్ళకపోవచ్చు, లేదా నేను కరెక్ట్గా ఉండుండకపోవచ్చు. ఐఎమ్ నాట్ ఎ సెయింట్, ఐఎమ్ నాట్ ఎ మాంక్. నేను ఎప్పుడు ఇలాగే ఉండాలను. ఒకసారి మిస్ అవుతాం, బట్ అది ఆపకూడదు. మిస్ అయ్యాం కాబట్టి సరిగా నా పక్క తిరిగే ఒక మసాలా సినిమా చేద్దామని అనుకుని. బడ్జెట్ అనేది ఎప్పుడు లేదు. మా ప్రొడ్యూసర్ చెప్పాను ఇలాంటి ఒక సినిమా ఉంది, ఖర్చు అవుతుంది, సింపుల్గా తీయలేము, నాకు హీరో కావాలి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాం. బడ్జెట్ల గురించి ఆలోచిస్తే ఇవాళ రోజున తెలుగు ప్రైడ్ అని చెప్పిన బాబులు అవుతుందా? అవుతుందా? అవదు. ఎప్పుడైనా ఒక థాట్ని నమ్మాలి, ఒక ఐడియాని నమ్మాలి, ఒక క్రియేషన్ నమ్మాలి, ఒక విజన్ నమ్మాలి. సక్సెస్ మెజర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి.
నేను నక్షత్రం లాంటి సినిమా తీయగలగటం సక్సెస్ అనుకుంటున్నాను. మనకున్న ఇప్పుడున్న సోకాల్డ్ ఎకనామిక్ కండిషన్స్లో చందమామ లాంటి సినిమా తీయగలిగి రిలీజ్ చేయగలగటం సక్సెస్ అనుకుంటాను. సో ఇట్ డిఫర్స్. కొంతమంది డబ్బు అంటారు, నేను ఇది అనుకుంటున్నాను సడన్గా, బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ జనరల్ రన్స్ ఆన్ క్యాష్. సడన్గా క్యాష్ అబాలిష్ చేసి ఓన్లీ ఐదు అనేటప్పటికీ కొంచెం సర్దుకోవటంలో టైం పెట్టి ఆ సర్దుకున్న తర్వాత మళ్ళీ వస్తున్నాం. అది ఈ సినిమా సమయం. గోవిందుడికి ఐటమ్లోనే ఫినిష్ అయింది కదా. మహాత్మా పైసా వాజ్ లైక్ ద గ్రేట్ పీపుల్, దే ఆర్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఇండిపెండెంట్ దెమ్. బట్ నా వన్స్ నా ఫిల్మ్ అనుకున్న తర్వాత ఇట్స్ లైక్ మై చైల్డ్, ఇట్స్ మై సెల్ఫ్, మై సోల్ ఈస్ దేర్. నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోలేను. సో దాన్ని పట్టుకుని ఉండటం వల్ల ఆ సినిమా ఒక్కటే బాగా ప్రాబ్లం అయింది. ఈ సినిమా అనుకున్న లుక్ రావాలంటే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. అది కొత్త ప్రొడ్యూసర్స్గా వాళ్ళు అప్రోచ్ అయితే స్టార్స్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు, టెక్నీషియన్స్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వచ్చు. సో దానికోసం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, బికాజ్ నేనైతే నేను డైరెక్ట్గా సాయినో లేదా రెజినానో ప్రగ్యానో సందీప్నో చెప్పగలను నేనంటే, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ చెప్పగలను నేనంటే ఇస్తానండి, బికాజ్ ఐ నో వాట్ ఈజ్ ఇట్.